సో మా ఈ రౌడీ బాయ్స్ సినిమా చూసి మాతో ఈ సినిమా గురించి ఇంటరాక్షన్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. అంటే ఏదున్నా ఇంటరాక్షన్ అని అంటే ఓన్లీ ఏదో సినిమా గురించే పొగడాలి అన్నట్టు కాదు, మీకు ఏది అనిపించినా ప్రాపర్గా మీరు షేర్ చేసుకోవాలి. అంటే ఇంటరాక్షన్ అంటేనే అదండి, మేము ఏదైనా తప్పు జరుగుంటే మాకు తెలుస్తాయి కొన్ని సినిమాలు అరే మేము ఇక్కడ తప్పు చేసామని, కానీ టోటాలిటీలో చూస్తాం. సో అలాంటివి ఉన్నా మీరు క్వశ్చన్ చేయొచ్చు, అదే ఇంటరాక్షన్ అవుతుంది. ఓన్లీ ఏదో అందరం ఉన్నాం కదా మాతో మాట్లాడుతున్నాం కదా ఏదో పొగడటానికే అడుగుతున్నాం అన్నట్టు ఉండకూడదు. ఇంటరాక్షన్ అంటే ప్రాపర్గా ఉండాలి. నేను ఏదున్నా హార్ట్ఫుల్గా అడిగేయండి, ప్లీజ్ స్టార్ట్. సినిమా చాలా నచ్చింది సార్. ఇంజనీరింగ్ స్టూడెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్తారు కదా, ఆ కాంపౌండ్ వాల్ని హోల్డ్ చేస్తారు కదా, ఆ థాట్ మీరు రియల్ లైఫ్లో చూసారా లేదంటే ఎలా థాట్ వచ్చింది సార్? చాలా నచ్చింది. హాయ్ అండి. హాయ్ లతా గారు. హాయ్. బేసికలీ అది అంటే ఫస్ట్ టైం మూవీలో ఎస్టాబ్లిష్ చేస్తాం, ఈ కాలేజ్ వాళ్ళకి ఆ కాలేజ్ పడదు, ఆ కాలేజ్ వాళ్ళకి ఈ కాలేజ్ పడదు. సో ఎంట్రీ అనేది ఇక ప్రిన్సిపల్స్ కూడా చెప్పేసరికి ఎంట్రీ అనేది ఇంపాసిబుల్. సో వీడికేమో వెళ్ళి అమ్మాయితో మాట్లాడాలి. సో ఎలా మాట్లాడాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తుంటే ఇంకా వీళ్ళు బృందానం అనుపమ అది క్రెడిట్. స్టార్టింగ్ సాంగ్స్ అయితే మాత్రం చాలా అవసరంగా ఉన్నాయి సార్. అండ్ బీజిఎం అవన్నీ కూడా చెప్పవలసిన లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి సినిమా నేను మ్యాట్ని మార్నింగ్ షో మ్యాట్ని చూసాను. చాలా మ్యాట్ని సార్ మా కోసం ఒకసారి శ్రీవల్లి సాంగ్ మీరు చేశారు కదా సార్ మూవీలో, అది ఒకసారి మీరు పాడుతాం మా కోసం. ఓ కావ్యను రావాలి నీ ఫ్రెండ్ శృతిని తేవాలి. నిజంగా కావ్య వచ్చింది, ఫ్రెండ్ శృతిని తెచ్చింది. సో అలా చేసాం మాట ఆ పాట. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దాట్. థ్యాంక్ యూ సార్. మరి మీరు హీరోలో గారు మీరేం అబ్జర్వ్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా? అంటే ఆశీష్ నేను హీరో అవుతున్నప్పుడు కూడా నేను ఒకటే, నేను నా సినిమాలో ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ తీసుకున్న. నేను అదే చెప్పాను, నేను ఏ సినిమా అయినా జాగ్రత్తగా తీస్తాను. ఇప్పుడు నేను తేరింతాను అందరు కొత్త వాళ్ళతో సినిమా తీశాను, జాగ్రత్తగా తీశాను. కొత్త బంగారు లోకం కొత్త వాళ్ళతో తీశాను, జాగ్రత్తగా తీశాను. ఈ సినిమా కూడా అంతే. ఆశీష్ నేను స్పెషల్గా ఇంకా కేర్ తీసుకోలే. ఈ సినిమా నేను హిట్ కొట్టాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఆశీష్ టాలెంట్ ఉంటేనే కదా మీరు యాక్సెప్ట్ చేస్తారు. టాలెంట్ లేకుంటే చాలా మంది అంటారు సక్సెస్ వాళ్ళ గురించే మాట్లాడతారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీలో 10 మంది పేర్లు చెప్తా, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చి సక్సెస్ కాకుండా వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆశీష్ నేను అదే చెప్పాను మొదలు, 3 సినిమాలే నీకు ఛాన్స్. నువ్వు సక్సెస్ అవుతావా లేదా మీది, నీ లక్, నీ హార్డ్ వర్క్. సక్సెస్ అవుతే కంటిన్యూగా, లేకుంటే షిఫ్ట్ అవ్వు. అడిగి ఆ భయం ఉంది, అమ్మాయిన ఇన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో 3 ఫిలిమ్స్లో ప్రూవ్ చేసుకోవాలని ఆడియన్స్ దగ్గర. ఇది లక్కీ ఫెలో, ఫస్ట్ సినిమానే కనెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ సార్. నా ఇది లక్ అండ్ ఇది హార్డ్ వర్క్. హాయ్ సార్. హలో, మైసెల్ఫ్ శ్రీరామ్. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ లో నేను అడుగుదాం అనుకుంటున్నాను. మెయిన్ గా కాలేజ్ లైఫ్ అనేటప్పటికి మెయిన్ గా బ్రాంచెస్ లో ఎక్కువ గ్రూప్స్ ఫైట్స్ అనేది జరుగుతాయి, కానీ మీరు 2 కాలేజీల మధ్యన గొడవలు పెట్ట, ఐ మీన్ గ్రూప్ ఫైట్స్ అనేది చాలా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అనేది చాలా బాగుంది. అండ్ ఐ మీన్ మీరే చెప్పారు కదా సార్, ఈ సినిమా అనేది ఆయన లైఫ్ లో ఆల్రెడీ జరిగిన కొన్ని సన్నివేశాలు బట్టి మీరు తీశారని, అందుకని చెప్పి నేను రొమాంటిక్ సీన్స్ బాబు. అనుపమ గారు ఆశిష్ అన్నని అడుగుతారు ఉనికినా వెనకని అని, అలా ఇంకోసారి చెప్పాలని కోరుకుంటున్నా. ఇంకా నుంచి నేనే నీకోసం వస్తా, నేనే నిన్ను చూసుకుంటా, నేనే నేను కాపాడుకుంటా. ఉనికినా వెనక సరియా. ఆయుష్ అన్నాను ఇంత బ్యానర్ లో మూవీ చేసావు కదా, అసలు నీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మూవీ చేయాలి అని? ప్రతి ఈవెంట్ లో చెప్తున్నానేమో, నాకు సినిమాల్లోకి యాక్టింగ్ చేయాలనే ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ అందరు అంటున్నారు కాబట్టి కాదు, అంటే నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ అయ్యాను, నేను చూశాను. నేను చిన్న అంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకరిని చూస్తారు, అది చూస్తున్నప్పుడు అరే ఇట్లుంటే నేను బాగు అనే మూమెంట్ వస్తుంది మీకు.
నాకు అలా ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ కష్టపడేటప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. సో ఆయన నా ఇన్స్పిరేషన్, డాన్స్ కూడా ఆయన నా ఇన్స్పిరేషన్. నేను నచ్చింది అనుకుంటున్నాను నా డాన్స్. సో యాక్చువల్లీ సేమ్ స్టోరీ మా ఫ్రెండ్కి ఎట్లానే అయింది సార్. అంటే తను బిఎస్సీ బీకామ్ అమ్మాయికి తను సేమ్ ఎట్లా చేశాడు సార్. ఎక్కడ తను అఖిల్ ఉన్నది తన పేరు అఖిల్ సార్. తన లైఫ్ లో కూడా సేమ్ ఇట్లానే బీకామ్ అమ్మాయిని ఇలా సేమ్ ఇట్లానే లవ్ చేశారు. సో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది సార్ ఈ లైన్. ఏమైనా కాదు మన మన శ్యామ్ సింగార్ రైలు వచ్చినట్టే ఏమైనా వచ్చిందా ఇంకెందుకు స్టోరీ అంటే ఇంకా ఇంకో బీకామ్ అయిపోయింది ఇంకో బ్రాంచ్ కి షిఫ్ట్ అయ్యాడు తను. అంటే ఇంకో అమ్మాయిని లవ్ చేశారు అనమాట అందులో బ్రేకప్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీరేం చెప్పారు అసలు అవసరం ఏమోది ఆతురు మేము ఏం చేస్తాం. ఆరెంజ్ ఆరెంజ్ మూవీలో చరణ్ గారి తోట ఉంటుంది కదా సార్ లవ్ అంటే ఒకటో ఐదు కాదు లవ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లైక్. మై నేమ్ ఇస్ చంద్రమౌళి అండి. హలో అండి. ఇక్కడ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో మీరు ట్రైనింగ్ అయ్యారు విశాఖలోని ఎంతకాలం ఉన్నారు ఇక్కడ విశాఖతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పండి. రాజు కిచెన్ ఇవన్నీ నేను ఇతను కలిసి చేశాము సత్యానంద్ సార్ దగ్గర. చాలా మెమరీస్ అంటే బీచ్ మీద అర్ధరాత్రి వెళ్ళి నడుచుకుంటూ అట్లా ఐస్ క్రీమ్ తినడం, లంచ్ టైంకి రాజూస్ కిచెన్ వెళ్ళి అక్కడ తినడం, ఇక్కడ నుంచి భీమ్లీ దాకా డ్రైవ్ వెళ్ళడం. సో అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్. ఒకరోజు క్లాస్ అయిపోగానే ఇక్కడ నుంచి అరకు డ్రైవ్ వెళ్ళిపోయాం. సో ఇవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయ్యా. మన జగదాంబ థియేటర్కి వెళ్ళడం. సో చెప్పాను ముందు ఒక దాంట్లోనే చెప్పాను జగదాంబ థియేటర్లో ఇప్పుడు నా సినిమా చూసుకోవడం అనేది ఎందుకంటే ఆ వెనకాల చదువు యాక్టింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను నేను. సో అదొక మూమెంట్ నాకు. సో వైజాగ్ ఎప్పుడు మర్చిపోలేను నేను. నాకు హీరో ప్రభాస్ గారికి రెబల్ స్టార్ గారు ఎలా సపోర్ట్ ఉన్నారో మీకు మీ బాబాయ్ గారు అంత సపోర్ట్ ఉన్నారు ఆయనతో మీ జర్నీ ఎలాగా మీకు ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ అయ్యారు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా. మీరు 10 మినిట్స్ బ్యాక్ ఇన్నారో లేదో హీరో అనగానే అన్నారు హీరో కాదు ఆర్టిస్ట్ టాలెంట్ ఉంది కాబట్టి చేశాను అని. రాజుగారు నేనైనా ఇప్పుడు రౌడీ బాయ్స్ అయినా ఏ సినిమా అయినా సినిమా సినిమాలోనే చూస్తారు. సో అట్లా ఆ రిలేషన్ మా రిలేషన్ బాగానే ఉంటుంది. కానీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబరా అలా కాకుండా వీడికి టాలెంట్ ఉందా అని అనే చూస్తారు తప్ప ఏదో నా నేను వాళ్ళ ఫ్యామిలీలో పుట్టి వచ్చి చేశానని ఏదో రౌడీ బాయ్స్ చేసేది. మీకంటూ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంది సార్ మీ పర్సనల్ గా ఈ బ్యానర్ లో? నా ప్రతి సినిమా డ్రీమే. నేను నాకు సక్సెస్ డ్రీమ్, నేను సినిమా చేసేటప్పుడు నాకు సక్సెస్ కావాలి, దానికోసం ఫైట్ చేస్తాను. ఎలా సక్సెస్ గురించి అవ్వాలి, అది చిన్నదా పెద్దదా కాదు. చాలా మంచి ఆన్సర్ చెప్పారు. సక్సెస్ అంటే ఒక సినిమాకు ఎంత హార్డ్ వర్క్ చేస్తామంటే అందరూ ప్రతి ఒక్కరిది హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు మర్చిపోతాం? మార్నింగ్ షో అయ్యి సక్సెస్ అయినప్పుడు, మా సినిమా సక్సెస్ అయినప్పుడే మాకు మెంటలీ రిలీఫ్ వస్తుంది. ఎస్ అంటే ఆల్మోస్ట్ ఒక హృదయము ఉప్పొంగుతుంది అంటామే, మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన రోజు ఉప్పొంగుద్ది. సక్సెస్ కాలేదు అనుకో అప్పా సినిమా ఏం లేదు అని అంటే ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోతాం. ఎవరికి ఎనర్జీలు ఉండవు, డ్రాప్ అయిపోతాను. నాలాంటి వాళ్ళు ఏంటి, నాకు ఫ్లాప్ సినిమా వస్తే ఒకటే రోజు నేను బాధపడేది, వన్ డే రిలీజ్ అయిన రోజే బాధపడతా. మార్నింగ్ లేస్తే మళ్ళీ 6 o'clock నా మైండ్ని ప్రిపేర్ చేసేస్తా, రాంగ్ చేశాం ఒక ఫ్లాప్ రాగానే భయం స్టార్ట్ అవుతుంది. అంటే అన్నీ ఎలా ఉన్నాయి చెక్ చేస్తాం, అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. మీ ఆన్సర్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. థ్యాంక్ యూ. డిఎస్పి గారు మిమ్మల్ని హీరోగా కూడా చూద్దాం అనుకుంటున్నాం సార్, చాలామంది కోరుతున్నారు అది. మీరు తెర వెనక కాదు తెర ముందు కూడా మీరు రావాలని కోరుతున్నాం సార్. అది ఈయన కూడా అంటున్నారు. థ్యాంక్ యూ బట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. మీ నుంచి పుష్ప డైలాగ్ ఒకటి వినాలనుకుంటున్నాను మీరు ఒకసారి. మీరు ఆ డైలాగ్ తగ్గేదేలే మీ అందరి కోసం నేను ఇద్దరు కలిసి 1 2 3 4 నేను మొన్న విషయం చెప్తా 2021 తగ్గేదేలే 2022 అస్సలు తగ్గేదేలే. సార్ మీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు లిరిక్స్ గుర్తుండో ఎట్ సౌండ్ వేసారేమిచ్చున మరి ఇద్దరి మధ్యన
సో అది వాళ్ళిద్దరు చేయాలి కమాన్ కాదు ఈ సాంగ్ కి నిజంగా స్టెప్స్ లేవు నువ్వు చూసావా సినిమా సినిమా చూసావు స్టెప్స్ క్రియేట్ చేయమా కొరియోగ్రాఫర్ మనోజ్ అని కూడా ఇక్కడ ఉంటాడు అన్న చెప్తాడు పోనీ అనుభవ చేస్తే నేను చేస్తాను సరే అందరూ రిధమ్ 1 2 3 4 క్లాక్ క్లాక్ మన ఇద్దరి మధ్యన ఆమెచ్చనికి నువ్వు చేరుకుంటా ధనాన్ని తన్నానన్నా ధనాన్ని తన్నానన్నా తరాన్ని నన్నా పంపించుకుంటా సరే ఎర్ర చొక్క బాగుంది అరగండి మిమ్మల్ని చూసినట్టే నాకు పాట గుర్తొచ్చింది ఎర్ర జెండర్ర జెండెన్ని ఎల్లో ఎర్రని ఎర్ర జెండెన్ని ఎల్లో ఇప్పుడు చెప్పండి సార్ దిల్ రాజు గారు ఇప్పటి వరకు అయ్యో సారీ ఇంకో పాట గుర్తొచ్చింది ఎర్ర సొక్కనే నీకోసం వేసాను నా పాట సార్ దిల్ రాజు గారు ఇప్పటి వరకు మీ బ్యానర్ లో 50 మూవీస్ కంప్లీట్ అయ్యాయి కదా ఇందులో ఒక మూవీ మిమ్మల్ని కూడా హీరోలా చూడాలనుకుంటున్నాం మార్నింగ్ లేస్తావు కాలేజ్కి వెళ్తావు ఈవినింగ్ అయిన తర్వాత డైలీ వెళ్తావు అయిపోయిన తర్వాత నైట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతావు డిన్నర్కి వెళ్తావు గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాటింగ్ చేస్తావు ఉంటే అందరికి ఉండాలి ఉంటుంది సో నేను సినిమా ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు రెండు ఫిక్స్ అయ్యి వచ్చా చాలా మంది అడుగుతారు అంటే ముందు యాక్టింగ్ సైడ్ ఫిక్స్ అయ్యా నా ఫోకస్ ఆన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఓకే దాని తర్వాత సక్సెస్లు వచ్చాక ఇద్దరు ముగ్గురు అడిగారు మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా అంటే మా వివి వినాయక్ అడిగాడు దిల్లు ఆర్య భద్ర కంటిన్యూ అయిపోయిన తర్వాత అన్న ఇంత ఇన్వాల్వ్ అవుతున్నా డైరెక్ట్ చేయు చేస్తే నీకు గ్రిప్ ఉంటుందని అప్పుడే చెప్పా నేను యాక్టింగ్ చేయను డైరెక్షన్ చేయను ఎందుకనంటే ఇంతమందితో నేను వర్క్ చేసేటప్పుడు నేను అన్నీ చేస్తున్నట్టే మెంటల్గా నేను అన్నీ చేస్తున్నా మీకు ఆన్ స్క్రీన్ కనిపించను ఆఫ్ స్క్రీన్లో నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అది లేదు సో అప్పుడప్పుడు మా దర్శకులు అడుగుతారు శతమానం భవతులు అడిగారు పల్లకి మోసే సీన్ ఉంటుంది సో సార్ మీకు వెంకటేశ్వర స్వామిది కదా పల్లకి అంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి కండు వేసుకొని షర్టు మార్చేసి అప్పటికప్పుడు మోసేశాను సో బొమ్మరిల్లో ఇలాగే ఒక బస్ పైన ఒక షాట్లో ఉంటాను అలా అక్కడ రిక్వైర్మెంటు ఏదో నా సాటిస్ఫాక్షన్ ఉంటే కనిపిస్తానేమో కానీ యాక్టింగ్గా కనిపించా థ్యాంక్ యూ అనుపమ గారు ఐ హావ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ బృందావనం సాంగ్ ఒక్కసారి పాడరా సరే ఆగండి అసలు నేను సెట్ చేస్తాను అండి మా చాలా రోజులు స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్ సెట్ చేసి మీరు ఇటురండి మీరు కూడా ఇటురండి ఆగవే బాబు అరే తమ్ముడు అరే తమ్ముడు తమ్ముడు వెయిట్ అరే తమ్ముడు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ వీళ్ళు కుమ్ముడు ఓకే కాదు ఇక్కడ ఇద్దరు బాగా పాడుతున్నారు అందుకని ఫస్ట్ రెండు ఫ్రేజులు పాడిద్దాం బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరానున్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఆవనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరానున్న రాధను చూశాడే సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు బేబీ వాడతాడు అనుపమ టైం చేస్తుంది తగ్గేదేలే ఈ నిలయ మీరు ఎక్కడ తగ్గట్లేదులే సరే కమాన్ మీ ఇద్దరు మీ ముగ్గురు చేయండి అదిరిపోద్ది కాదు సెంటర్లో కృష్ణుడు అటు ఇటు గోపికలు రాధ మీ ఇష్టం ఇది ఇంటర్వ్యూలో లేదు సార్ ర్యాగింగ్ లా ఉంది ఇది అదే ఉందిగా సినిమాలు అదే ఉందిగా కాదు మామూలుగా దిల్ రాజు గారు వచ్చేస్తున్నా దానికి ఎక్స్ప్రెషన్ సారీ పంపిస్తే నిజాలు చెప్పేస్తున్నాను కొన్ని దగ్గర తీసుకోండి మనం అందరూ క్లాప్స్ కొట్టారు రిధమ్లో క్లాప్స్ కొట్టారు డాన్స్ డాన్స్ నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాలం రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే అమ్మా మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం మాటలు రావట్లేదు. దీనికి మించి నేను మీతో మీకోసమే తిరుగుతున్నాను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి జగదాంబ థియేటర్ కి. చూసారా మేడం నాకేం మాట్లాడు అర్థం కావట్లేదు మేడం నిజంగా. అన్న మీ డాడీస్ బాగున్నాయి అన్న మూవీలో, అవి రియల్గా ఉన్నాయా లేవా? మళ్ళీ మూవీ కోసం చేసుకున్నారా? బాగున్నాయి అన్న, మీ యాటిట్యూడ్ కూడా బాగుంది, సింపుల్గా చేశారు, అనుపమతో కూడా బాగా సూట్ అయింది. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు సార్ నాకు. మేడం మీతో ఫోటో తీసుకుంటాను వెళ్ళేటప్పుడు. ఫైనల్గా నీకు ఫోటో కావాలి. అవును సార్. డన్. నేను యాక్చువల్లీ సినిమా లవర్, ఇండియన్ చాలా సినిమా లవర్. ఓకే. సో ఆల్ లాంగ్వేజెస్ సినిమాస్ నేను చూస్తూ ఉంటాను. నేను మీ అందరినీ సోషల్ మీడియాలో నేను చాలా ఎక్కువ ఫాలో అవుతాను, నేను అన్నీ ట్వీట్స్ చూడటం కానీ అన్నీ. సో ఇలా ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే అసలు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. రియల్లీ డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్, సో మీకు ఈ స్టోరీ ఎక్కడ ఎలాగా, ఐ మీన్ మీకు ఏ పాయింట్ తోటి మీకు గుర్తొచ్చింది స్టోరీ చెయ్యాలని? లేదు అంటే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏది బ్రాంచ్లు బ్రాంచ్లు కొట్టుకుంటారు అని. కానీ బేసికలీ కాలేజ్ లోపల మనకి ఇంటర్నల్లీ ఎన్ని ఫైట్స్ ఉన్నా పక్క కాలేజ్ వచ్చి మనం అన్ని కొడుతుందంటే మనం అందరం ఒకటే యూనిటీ లాగి వన్ వై కొడతాం. సో అదే మా కాలేజ్, అదే స్టోరీ సినిమా రౌడీ బాయ్. థ్యాంక్ యూ. అదే అదే యాక్చువల్లీ ఈ సినిమా తీయడం కారణం అదే. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది, కానీ నా లాంటి వాళ్ళు కొంచెం ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి, నాస్టాల్జియా లాగా ఫీల్ అవుతారు. సో అదే ట్రై చేశాము. మీకు అలా చెప్తున్నారంటే నాకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. డిఎస్పీ గారు సార్, అసలు వెళ్ళి మిమ్మల్ని చూడగానే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది సార్. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో ఆ వీడియోస్ చూసి ఒకసారైనా కలుస్తామా లేదా అసలు మాట్లాడతామా లేదా అనుకునే ఉంది. సో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది సార్. మీ సాంగ్స్ చాలా బాగుంటాయి సార్. మేము థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇది మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మేడం? ఫస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫిల్మ్ తర్వాత. ఈ ఫిల్మ్ చేయగానే మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? చూసిన వెంటనే ఐ థింక్ అమ్మ అండ్ తమ్ముడు లైక్ ఇద్దరు చెప్పారు. యా, దే సెడ్ ఇట్ ఈస్ అ వెల్ మేడ్ సినిమా అండ్ అని. ఐ హ్యాడ్ మై కన్సర్న్స్, నాకు నా కన్సర్న్స్ ఉండింది, కానీ అది ఏం పర్లేదు, ఇట్స్ లైక్ బ్లెండ్ విత్ ద స్టోరీ అని చెప్పారు. ఐ థింక్ దాట్ అండ్ ఆల్సో ఆ రోజు వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ డిఎస్పి గారు సెండ్ మీ అ లాంగ్ మెసేజ్, సో ఐ థింక్ దాట్ ఈస్ ఆల్సో దేర్. యా, సో దాట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆశిషణ, సినిమాలోకి రాకపోయి ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకునేవారు? హోటల్స్ పెట్టుకునేవాడి, హోటల్ తినే తినే ప్రొఫెషన్ పెట్టుకునేవాడి. ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది కాకపోతే అక్కడికి వెళ్ళేవాడి, లేకపోతే మంచి కొరియోగ్రాఫర్ డాన్సర్ అయ్యేవాడి. మ్యాక్స్ ఫుడ్ అంటే ఇష్టం అంటున్నారు కదా, ప్రభాస్ అన్న కలిసారు కదా, ఎలాంటి ఫుడ్ పెట్టాడు అన్న ప్రభాస్ అన్న? మంచి రొయ్యల్ కూర పెట్టారు పోయా నాకు. సో ఈసారి లవ్ స్టోరీ తీశారు కదా, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు నేను చేసే యాక్టింగ్ కి నాకు ఇంకా బెటర్ ఒక యాక్టర్ కి ఎట్లా ప్రూవ్ చేసుకునే స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చేద్దాం. అలా ఇదే చేయాలని నాకేం లేదు, నా పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకోవడానికి, ఇంకా నాలో ఏదైనా కొత్తదనం చూపించడానికి అలాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా నా దగ్గరకు వస్తే అలాంటివి ఐ విల్ డు ఇట్. ఏ హీరోయిన్స్ తో చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఎనీ పర్టిక్యులర్? మా డైరెక్టర్ ఏ హీరోయిన్ పెడితే వాళ్ళతో చేద్దాం అంటే. మీకు ఫేవరెట్ అంటే? నాకు నాకు పర్సనల్ గా అంటే చేద్దాం అని కాదు, నాకు పర్సనల్ గా ఫేవరెట్ పూజా హెగ్డే, ఆ తర్వాత అనుపమ పరమేశ్వర్. ఇప్పుడు చేశాక నాకు అనుపమానికి చాలా రెస్పెక్ట్ పెరిగింది యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో సినిమా చూసిన వాళ్లకు, సినిమా చూడని వాళ్లకు అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు, చూడని వాళ్ళకి ఇప్పుడు క్యూరియాసిటీ మొదలవుద్ది, ఎన్ని క్వశ్చన్స్ వేశారంటే వెళ్ళి సినిమా చూద్దామని. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అవర్ రౌడీ బాయ్స్ సూపర్ సక్సెస్.